சிவப்பு. இது அந்த கரெக்ட் நம்பர். நம்பருக்கு கால் ஏற்றி போட்டுக்கோங்க. నబార్డ్ సహకారంతో నాప్కాన్ ఆధ్వర్యంలో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అమలులో భాగంగా 2021లో సిరికొండలో రైతు చైతన్య రైతు ఉత్పత్తిదారుల కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ సంవత్సరంలో బోధనలో కూడా ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం రైతులంతా ఏకమవుదాం, మన పంటలతో మనమే వ్యాపారం చేసుకుందాం అనేటువంటి ఆలోచన నినాదంతోనే ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేడు తృతీయ మహాజన సభ సమావేశాన్ని రైతులందరితో కలిపి సిరికొండలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు వ్యాపారం జరిగించాలనేదే దీని ఉద్దేశం. దీనికి నబార్డు సహకారం, నాప్కాన్స్ సహకారం ఎలా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వీళ్ళు సభ్యులు 750 మందిని సభ్యులు పెంచుకున్నారు. 15 లక్షల రూపాయలు జమ చేసుకోవడం జరిగింది. దీనికి తోడుగా ఈక్విటీ గ్రాంట్ రూపేణా మరొక 15 లక్షల రూపాయలు కూడా వీళ్ళు తెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క అమౌంట్ ద్వారా వీళ్ళు ఇన్పుట్ బిజినెస్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ అధికారుల నుంచి వాళ్ళ యొక్క సహకారంతో ఎరువులు, మందులు, విత్తనాల యొక్క లైసెన్సులు తీసుకుని స్వయంగా రైతులే దుకాణాలను, ఎరువులు, మందుల, విత్తనాల దుకాణాలను ఏర్పాటు చేసుకుని రైతులకు ఈ సేవలు అందించడం జరుగుతూ ఉంది. కేవలం ఈ సేవలు అందించడమే కాకుండా ఇంకా ప్రాసెసింగ్, ప్రొక్యూర్మెంట్ అవన్నీ కూడా చేస్తూ ముందు ముందు వ్యాపారం వైపు అడుగులు వేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సమావేశంలో ద్వారా డ్రోన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఈ మధ్య ఆయిల్ విషయంలో అనేకమైనటువంటి రోగాలు కల్తీ ఇవన్నీ చేపట్టి జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఈ సందర్భంగా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనేది ఒకటి స్వయంగా ఇక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ సోనా మసూరి రైస్ కూడా పండుతూ ఉంది కాబట్టి వీళ్ళ బ్రాండ్ పేరుతో, వీళ్ళ సంఘం పేరుతో, వీళ్ళ కంపెనీ పేరుతో ఆ రైస్ ప్రొడక్ట్ను కూడా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తారు, చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఇదంతా కూడా రైతుల యొక్క సహాయ సహకారాలు ఉంటేనే సాధ్యమవుతుంది. అట్లానే కమిటీ సభ్యులు కూడా ఈ ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నప్పుడు వీరికి కూడా నాబార్డు, నాబకార్డు సహకారం ఎల్లవేళ ఉంటుంది. ఇంకా ముందు ముందు కూడా మంచి సేవలు రైతులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవటం ముందుకు జరుగుతూ ఉన్నాం. కనుక ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రైతులందరూ కూడా మీ యొక్క సలహాలు, సూచనలు ఇస్తూ కంపెనీని ముందుకు నడిపించాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.